హాయ్ షీరీ సుసారి వరల్డ్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? మేము కూడా సూపర్ డూపర్ గా ఉన్నాం. సో మా ఛానల్ ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మా వీడియోస్ అప్డేట్స్ అవి మీకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే, మా గ్రేట్ న్యూస్, మా షీనీడ్స్ కొత్త బ్రాంచ్ సుచిత్ర క్రాస్ రోడ్స్ దగ్గరలోనే స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది. ఫుల్ గా వచ్చి అందరు షాపింగ్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే సుచిత్ర, కోంపల్లి, మేడ్చల్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి. మా షీనీడ్స్ ఇన్ని బ్రాంచెస్ ని ఎలా అయితే ఆదరించారో ఆ బ్రాంచ్ ని కూడా ఆదరించండి. ఎస్, అండ్ ఈరోజు నేను చూపించబోయేది ఏంటి అంటే, నైస్ లెనిన్ కాటన్ సారీస్. అంటే డైలీ వేర్ సారీస్ అని చెప్పొచ్చు, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేవాడు వేసుకెళ్ళేటట్టుగా ఉండే చీరలు అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ అ మల్టీ టా అంటే మల్టీ, మనం దేనికైనా వేసుకెళ్ళొచ్చు, చిన్న అకేషన్స్కి కూడా వేసుకెళ్ళొచ్చు, డిన్నర్స్ ఇలా. అండ్ ఇవన్నీ ఈరోజు నేను చూపించే సారీస్ అన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్, స్పెషల్ పీసెస్ అనమాట. అంటే దీంట్లో కలర్లు, వెరైటీలు ఇట్లా ఏముండవు. వెరైటీస్ ఉంటాయి సారీ, బట్ కలర్స్ ఏముండవు. ఇది లావెండర్ కదా ఇప్పుడు నేను వేసుకున్నది, దీంట్లో మళ్ళీ రెడ్ బ్లాక్ అలా ఏముండవు. ఎవ్రీ సారీ ఈజ్ యూనిక్, ఎవ్రీ సారీ ఈజ్ ఎ క్యాటలాగ్ పీస్. సో నా సారీ ఒకసారి చూడండి, అసలు కట్టుకుంటే అలా సెట్ అయిపోయింది తెలుసా. నా సారీని ఒకసారి చూస్తే మీకు ఈ కలర్ కూడా లావెండర్, లైక్ ఇట్ ఈస్ వెరీ మూవింగ్. ఓకే, సో ఇదంతా కూడా రన్నింగ్ అండి. అంటే పళ్ళు, సారీ, ఎవ్రీథింగ్ అంటే మనకు టోటల్గా ఒకటేలాగే ఉంది. అండ్ బేస్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్, దాని మీద ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ తీసుకున్నారు. ఓకే, అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఎస్, కొంచెం మనకి అంటే దీని మెయింటెనెన్స్ మరీ అంత రఫ్ అండ్ టఫ్ అని కాదు, కొంచెం మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వై? బికాస్ ఇది లెనిన్ కదా, కొంచెం లెనిన్ టైప్స్లో ఉంది కాబట్టి మరీ రఫ్ అండ్ టఫ్గా కాదు. అండ్ మనకి దీన్ని ఐరన్ చేసే అవసరం కూడా పడుతుంది, బట్ చాలా హాయిగా ఉంటుందండి కట్టుకుంటే. ఇప్పుడు మనకి రెయినీ అయినా ఏదైనా కూడా మన వేడి మనదే, మన సూర్యుడు ఎక్కడా తగ్గట్లేదు, తగ్గేదే లేనమాట. సో అందుకే ఏంటంటే, ఇటువంటి సారీస్ ఓన్లీ సమ్మర్కే పరిమితం అని కాకుండా ఎప్పుడైనా కూడా కట్టుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇప్పుడు దీంట్లో నేను వెరైటీస్ చూపిస్తాను, నాట్ ది కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ అన్నమాట. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి 650. సో లుక్ అట్ ద సారీ, ఇదంతా కూడా మంచి ప్రింట్స్, జస్ట్ అబ్జర్వ్ ద ప్రింట్స్, అబ్జర్వ్ ది కలర్ అంతే. ఈ కలర్ ఎలా ఉంది, మీ దగ్గర ఉందా లేదా, ప్రింట్ ఎలా ఉంది అది చూసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇది పళ్ళు, వెరీ సింపుల్. అంటే సారీ అంతా కూడా చాలా సింపుల్, అంటే ఏ హడావిడిగా ఉండే చీరలు కావు. ప్రతిరోజు ఆఫీస్ వేరింగ్, ఆఫీస్ వేర్ సారీ అని చెప్పొచ్చు. హ్యాపీగా ఇంట్లో మనం ఎప్పుడైనా ఎవరైనా వస్తున్నారు అంటే మనము సింపుల్గా కట్టుకోవడానికి కూడా చాలా బాగుండేటట్టుగా ఉండే చీరలు, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇది మనకు బ్లౌజ్ అన్నమాట, దిస్ ఇస్ ద బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్. ప్రతి చీరకి మనకు ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. సో టీచర్స్కి రోజు గవర్నమెంట్ అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్లకు, బ్యాంక్స్లో పనిచేసే వాళ్లకు హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఒక పచ్చాలు వేసుకున్న తర్వాత, అఫ్కోర్స్ 650 రూపీసే కాబట్టి మీరు ఇగ్నోర్ చేయొచ్చు ఆ శారీని ఒకవేళ అనుకుంటే కనుక. బికాస్ ఇదేంటి అంటే, మనం ఎక్కువ ధర పెట్టి తక్కువ చీరలు కొనుక్కునే కన్నా తక్కువ ధరలో ఎక్కువ చీరలు కొనుక్కుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, సో దిస్ ఇస్ వన్ వెరైటీ. నేను ప్రతి చీర మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో దిస్ ఇస్ వన్ మోర్ వెరైటీ. సో ఇది ఎలా ఉంది, దిస్ ఇస్ లైక్ గ్రీన్, గ్రీన్ మీద మంచి ఫ్లోరల్ ప్రింట్స్ అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఓకే, ఇది కూడా బాగుంది, డార్క్ కలర్ కదా. ఇంతవరకు మనం చూసిన లైట్ కలర్స్ యాక్చువల్లీ ఇది కొంచెం డార్క్ కలర్. దీని బ్లౌజ్ కూడా మనకు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ద బ్లౌజ్ విల్ లుక్, గ్రీన్ మీదనే చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ వన్ కలర్. దీనికి మీరు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా కాంట్రాస్ట్గా చాలా బాగుంటుంది. ప్రైస్ ఒకటేనండి, ఇట్ ఇస్ 650. అండ్ అనదర్ నైస్ కాంబినేషన్, ఇది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్లకు ఇది చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా మంచిగా లైట్ కలర్, గ్రే కలర్, దాని మీద ఇలా ఫ్లోరల్ పోర్షన్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అంటే ఈ ఫ్లవర్స్ కూడా, పింక్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ ఇలా చాలా బాగా వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ ద ప్రైస్ ఇస్ 650. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది లైట్ కలర్ కాబట్టి మనకు లైట్ కలర్స్ ఇష్టపడేవాళ్ళు దే కెన్ టేక్ దిస్. యా, సో దిస్ ఇస్ వన్ మోర్ కలర్. ఇదేంటి అంటే ప్రాపర్ గ్రీన్ అని చెప్పలేను, ఇట్స్ కొంచెం గ్రే అండ్ గ్రీన్ మిక్స్ లాగా ఉంది. ఓకే, అంటే మనకి ఇలా సింగిల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ స్టెప్స్ పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వై? బికాస్ ఇది లెనిన్ కాటన్ కాబట్టి స్టెప్స్ వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనకి ఈ చీరని, ఇంకా మనం పట్టించుకోనక్కర్లేదు అలా వేసుకుని వదిలేయడమే. ఓకే, ఇది ఇది ఒక కలర్.
అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఫాస్ట్ మూవింగ్. ప్రతిరోజు అంటే ఈ 650 రేంజ్ ఇవి చాలా ఎక్కువగా మాకు ఎందుకు డిమాండ్ ఉంటుంది అంటే ఎక్కువ మంది ఈ బడ్జెట్స్లో తీసుకునే వాళ్ళే ఉంటారు. అండ్ ముఖ్యంగా ఇవి ఏంటంటే లుక్ బాగుంటాయి, అంటే చక్కగా అఫీషియల్గా రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్లకు సూట్ అవుతుంది, ఇంట్లో సింపుల్గా వేసుకోవడానికి సూట్ అవుతుంది, ధర కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ దిస్ కైండ్ ఆఫ్ సారీస్ అనేవి మాకు ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటివన్నీ. సో ఇది ఒక కలర్ అన్నమాట. ఓకే, ఇది ఫ్లోరల్, ఇది కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫ్లోరల్ పోర్షన్సే, కాకపోతే ఫ్లవర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి సారీస్ అన్ని విత్ డిఫరెంట్ కలర్స్. ఎస్, సో దిస్ ఈజ్ వన్ మోర్ వెరైటీ. యాక్చువల్గా నా బ్లౌజు ఇది యాక్చువల్లీ సారీ కలిసిపోయింది, చూసారా ఆల్మోస్ట్ అలాగే ఉంది కదా. సో బ్రౌన్ అండ్ పింక్ ఫ్లోరల్ పోర్షన్. సో దిస్ ఈజ్ లైక్ బ్రౌన్ కలర్, బ్రౌన్ మీద కొంచెం మనకు పింకిష్ ఫ్లోరల్ ఇది వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇవన్నీ సింపుల్ సారీసే అండి, అంటే బికాస్ మచ్ ఎక్స్ప్లెనేషన్ నేనేం చేయలేను. లెనిన్ కాటన్ సింపుల్ డైలీ వేర్, 650 రేంజ్. సో మీరు ఒకటే చేయాలి ఏంటి అంటే ఇందులో మీరు బాగా కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్స్ చూసుకోవాలి, ఏ కలర్ మాకు బాగుంటుంది, ఏ కలర్ మా దగ్గర లేదు అని చూసుకుంటే సరిపోతుంది. ఎస్, సో దిస్ ఇస్ వన్ మోర్ వెరైటీ, గ్రీన్. గ్రీన్ మీద మనకు చక్కగా పింక్ ఎల్లో ఇలా వచ్చాయి ఫ్లోరల్ పోర్షన్స్. సో మీరు ఒకసారి డిజైన్ చూసుకోండి. దిస్ ఇస్ ద పళ్ళు, పళ్ళు కూడా యాక్చువల్లీ ఇంచుమించు రన్నింగే, అంటే స్పెషల్గా డిఫరెంట్గా ఏం లేదు. సో ఇది ఇది ప్లేట్స్ పెట్టుకుంటే ఇంత బాగా సెట్ అయిపోతుందో. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ శారీ. మామూలుగా అయితే కాటన్ శారీస్ చాలా చిన్నగా వస్తాయి, కొన్ని కాటన్ శారీస్ అసలు సరిపోవు కూడా కొంచెం హైట్ ఉన్న వాళ్లకు, బట్ ఇది ఏం లేదు. అలా చాలా బాగుంది, మంచి హైట్ ఉంది శారీ కూడా, హైట్ బాగుంది, లెంత్ కూడా బాగుంది, మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ మోర్ వెరైటీ, ఇది కూడా కొంచెం బ్రైట్గా ఉంది కదండి, అంటే కొంచెం మనకి కొంచెం చిలక పచ్చ మిక్స్ లాగా ఉంది, మెహందీ గ్రీన్ అంటాం కదా, యా ప్రాపర్గా చెప్పాలంటే మెహందీ గ్రీన్. దాని మీద ఇలా ఎల్లో ఫ్లోర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, సో దీని ప్రైస్ కూడా 650. ఇది మనకి పళ్ళు. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఈజ్ వన్ మోర్. ఇది కొంచెం ఈ ప్రింట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, చూసారా, అంటే ఇంతవరకు మనం ఒక ఫ్లోరల్ ప్రింట్స్ చూసాం కదా, దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. అంటే కొంచెం మనకి ట్రయాంగిల్ ప్రింట్స్ లాగా వచ్చాయి, మ్యాత్ ప్రింట్స్ లాగా వచ్చాయి. సో ఒకసారి చూసుకోండి, అంటే బేసిక్ కలర్ ఈజ్ గ్రీన్, సారీ బేసిక్ కలర్ ఈజ్ యాష్, యాష్ మీద ఇదంతా కూడా గ్రీన్ లాగా ఇలా ట్రయాంగిల్ షేప్స్ ఇలా వచ్చాయి. ఇది మనకు పళ్ళు. ఓకే, సో దిస్ ఈస్ ద పళ్ళు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, ఇది కట్టుకుంటే కూడా బాగుంది, ఇది కొంచెం స్టైలిష్గా ఉంది. మనకు ఫ్లోరల్ ప్రింట్స్ వద్దు అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ అనమాట. సేమ్ ప్రైస్ 650. సో దిస్ ఈజ్ వన్ మోర్ వెరైటీ. ఇది మళ్ళీ కొంచెం మనకి ఫ్లోరల్ లాగా వచ్చింది కదా, బ్లాక్ మీద పింక్ తీసుకుని దాని మీద ఫ్లోరల్ పోర్షన్ వచ్చింది. అండ్ ప్రతిదానికి వీ హ్యావ్ ఎ బ్లౌజ్, దానికి కూడా మనకి చిన్న ప్రింట్స్ వచ్చి బ్లౌజ్ కూడా వచ్చింది. ఇది మనకు పళ్ళు. అండ్ ప్రైస్ ఒకటే 650. ఇది బ్లాక్ కాబట్టి, సో బ్లాక్ సారీస్ ఇష్టపడే వాళ్ళు దే విల్ లైక్ దిస్. ఓకే, దిస్ ఇస్ వన్ వెరైటీ. యా, సో దిస్ ఈజ్ వన్ మోర్ వెరైటీ. ఇదేంటి అంటే కొంచెం మనకి ఇలా లోటస్ లాగా, లోటస్ బ్లాసమ్ అవుతున్నట్టు అలా వచ్చింది. ఇది మనకు కొంచెం లైట్ స్కై బ్లూ లాగా వచ్చి ఇదంతా కూడా ఇలా వచ్చింది. చాలా ఇది ఆ నేచర్కి చాలా దగ్గరగా ఉంది యాక్చువల్లీ. ఇది ఇట్స్ లైక్ నీళ్ళల్లోంచి ఇలా లోటస్ బయటకు వస్తున్నట్టే ఉంది, బ్యూటిఫుల్ ఉందండి. ఇప్పుడు అంతా కూడా మనకు ఇంత ఫ్లోరల్ పోర్షన్ అమ్మో గాడిగా ఉంటుందేమో అనుకోవడానికి కూడా లేదు, బికాస్ ఎవ్రీబడి స్టార్టెడ్ వేరింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ వెరైటీస్. సో మీరేమంటే అంత ఎవరినా అనుకుంటారేమో అలాంటి చేయాల్సిన అవసరమే లేదు, ఇట్స్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ వెరైటీ. సో దిస్ ఈజ్ ఆల్సో గ్రే కలర్ సారీ విత్ నైస్ పింక్ ఫ్లోరల్ పోర్షన్స్ అనమాట. చిన్న పింక్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. అండ్ ఇది బేసిక్గా గ్రే కలర్, బార్డర్ కూడా చిన్నగా మనకు షైనీగా వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద పళ్ళు ఇలా వచ్చింది. అండ్ ద హైలైటెడ్ పోర్షన్ ఈజ్ మంచి సారీ, మంచి క్వాలిటీ, ఎవ్రీడే వేసుకోవచ్చు, అండ్ ఇట్ ఇస్ సో డీసెంట్, అండ్ ఇట్ ఇస్ సో ట్రెండీ. అండ్ ప్రైస్ మాత్రం 650. ఇది బేసిక్గా ఈ సారీస్లో హైలైట్ ఏంటి అంటే అవే,
ఓకే. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ క్రీమ్ సారీ. క్రీమ్ మీద కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి, ఫ్లోరల్ ప్రింట్ కాకుండా సంథింగ్ డిఫరెంట్. సో ఈ సంథింగ్ డిఫరెంట్ మీకు నచ్చితే యూ కెన్ సెలెక్ట్ దిస్. చాలా ఉన్నాయండి, అంటే మాకు అందులోంచి కొన్ని కొన్ని మంచి కలర్స్ బ్రైట్ థింగ్స్ అంటే అవే తీసుకొచ్చాము, బట్ ఇంకా చాలా ఉన్నాయి. సో చెప్పాను కదా స్పెషల్ అన్ని స్పెషలే, అన్ని క్యాటలాగ్ పీసెసే కాబట్టి ఎవ్రీ సారీ ఐమ్ ఓపెనింగ్. ఓకే, సో దిస్ ఇస్ లైక్ క్రీమ్ కలర్. క్రీమ్ మీద మనకు కొంచెం మనకి నేవీ బ్లూ అండ్ గ్రీన్తో డిఫరెంట్గా కొంచెం ప్యాటర్న్స్ లాగా వచ్చాయి. సో దిస్ ఇస్ ద పల్లు. సో పళ్ళు కూడా మనకి సేమ్ రన్నింగ్, చిన్న సెపరేషన్ లాగా తీసుకున్నారంతే. ఓకే, సో ఇది కూడా మనకు 650. సో దిస్ ఈజ్ ఆల్సో నైస్ బ్రౌన్ కలర్, దానికి ఆరెంజ్ బార్డర్ అనమాట, లైట్ ఆరెంజ్ బార్డర్. ఓకే, వేసుకుంటే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, దాని మీద ఫ్లోరల్ పోర్షన్స్ రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నారు. సో దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ వన్ మోర్ వెరైటీ లైక్ బ్రౌన్కి క్రీమ్ బార్డర్ అనమాట. సో ఇలా మనకి ఫ్లవర్స్ లాగా వచ్చాయి. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, సో ద ప్రైస్ ఇస్ 650. సో దిస్ ఇస్ అ నైస్ గ్రీన్ సారీ, దాని మీద మంచి రెడ్ కలర్, కొంచెం పింకిష్ రెడ్ కలర్లో ఇలా రోజ్ పువ్వులాగా వచ్చాయి. సో కొన్ని ఫ్లోరల్ ఉన్నాయి, కొన్ని ఫ్లోరల్ లేకుండా ఉన్నాయి అలా. సో ఇందులో మీకు ఏది నచ్చిందో యూ కెన్ జస్ట్ సెలెక్ట్ ఇట్. అన్ని ప్రైజెస్ ఒకటే 650. అండ్ ఎస్, వెరీ లో మెయింటెనెన్స్ అని చెప్పను, కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఈ చీర లుక్ ఇంకా బాగుంటుంది చాలా రోజుల వరకు. అది బికాస్ 650 రేంజ్ సారీస్ కదా, రఫ్ అండ్ టఫ్, ఇది లెనిన్ కాటన్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయకూడదు. సో దిస్ ఇస్ అ గ్రే ఇండిగో కలర్ యాక్చువల్లీ, దాని మీద మంచిగా ఫ్లోరల్ పోర్షన్స్ వచ్చాయి, బాగుంది, డిజిటల్ ప్రింట్స్ వచ్చి లుక్ చాలా బాగుంది. ఇవి ఎక్కువ భాగం మనకి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి కాబట్టి యంగ్స్టర్స్ కట్టుకున్నా కూడా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది 650 రేంజ్. సో దిస్ ఇస్ ద లాస్ట్ వెరైటీ. ఓకే, ఇది కూడా మనకు చక్కగా ఇలా ఆకుల్లాగా ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ మళ్ళీ అగైన్ ఫ్లోరల్ పోర్షన్. సో దిస్ ఇస్ ద పల్లు, దిస్ ఇస్ ద సారీ లుక్. ఓకే, సో రైట్ ఫ్రమ్ ద సారీ ఐఎమ్ వేరింగ్, నేను చూపించిన లాస్ట్ శారీ వరకు ఎక్కువ భాగం లైక్ 80% ఇట్ ఇస్ ఫ్లోరల్ ప్రింట్సే. సో మిగతా కొన్ని శారీస్ మాత్రమే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి, బట్ చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చాయి. అంటే మన అమ్మ, అంటే మన అమ్మలకు అత్తలకు పెన్నులకు వాళ్ళకి బాగా సూట్ అవుతాయి యాక్చువల్లీ, ఎవరికైనా బాగుంటాయి. బట్ ఆ కేటగిరీ అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఎక్కువ కట్టుకుంటూ ఉంటారు ఇలాంటివి మనం చూసినంత వరకు. బట్ యాజ్ ద శారీ ప్రైసెస్ ఆర్ 650 అండ్ వెరీ రీజనబుల్ అండ్ హ్యాపీగా కట్టుకోవచ్చు, ఆఫీస్ వేర్ హ్యాపీగా రోజు వేసుకోవచ్చు, కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటూ సరిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ వీడియో అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.